ఈరోజు వైసీపీ ఎల్పీ సమావేశం అనంతరం సాక్షి మీడియాతో మాట్లాడిన గూడూరు ఎమ్మెల్యే శ్రీ వి వరప్రసాద్ రావు గారు, మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని చూస్తుంటే వారు 45 సంవత్సరాల వ్యక్త, లేకపోతే 70-80 సంవత్సరాలు రాజకీయం చేసిన వ్యక్తి అనిపిస్తుంది. అంత పరిపూర్ణతో మాట్లాడడం, అంత ఆలోచనతో రాజకీయం చేయడం, సంక్షేమ పథకాలు పేదవాడికి ఇవ్వాలి, సామాజిక న్యాయం చేయాలి, ప్రతి కులం వారు ప్రతి రంగంలో ఉన్నవారు కూడా ఆత్మాభిమానంతో గౌరవంగా బతకాలని, వారికి ఆ ఆలోచన వచ్చినందుకు నేను ఒక వెనకబడిన వ్యక్తిగా, ఒక దళితుడిగా, ఒక గ్రామం నుంచి వచ్చిన వ్యక్తిగా వారికి మనస్ఫూర్తిగా వందనాలు తెలుపుతున్నాను అని తెలిపారు. మన ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తుంటే వారు ఒక 45 సంవత్సరాలు వ్యక్తి, లేకపోతే ఒక 70-80 సంవత్సరాలు రాజకీయం చేసిన వ్యక్తి అనిపిస్తుంది. అంత పరిపక్వంతో మాట్లాడడం, అంత ఆలోచన విధంగా రాజకీయం చేయడం, లేదు సంక్షేమ పథకాలు పేదవాడికి ఇవ్వాలా, ఆ సామాజిక న్యాయం చేయాలా, ప్రతి కులం వారు ప్రతి రంగంలో ఉన్నవారు కూడా ఆత్మాభిమానంతో గౌరవంగా బ్రతకాలన్న ఆలోచన వారికి వచ్చినందుకు నేను ఒక వెనుకబడిన వాడిగా, ఒక దళితుడిగా, ఒక గ్రామం నుంచి వచ్చిన వాడిగా వారికి మనస్ఫూర్తిగా వందనాలు తెలియజేస్తున్నా. నేను ఐఏఎస్లో ఉన్నప్పుడు చాలామంది ముఖ్యమంత్రులను చూశాను, జయలలిత గారిని కానీ, ఎంజీఆర్ గారిని కానీ, కరుణానిధి గారిని కానీ, ఏ ఒక్కరు కూడా ఈ విధమైన విప్లవాత్మకమైన ఆలోచనలు, ఏమైతే మాట చెప్పాలో చెప్పారో అది అమలు చేయాలన్న ఒక పట్టుదల, ప్రతి ఒక్కరిని కూడా ముందుకు తీసుకువెళ్లాలన్న ఆలోచన, వారు మాట్లాడే విధానం చూస్తే మాలాటి వాళ్ళు కూడా వారికి దాదాపు 20 సంవత్సరాలు పెద్ద, నేను కూడా వారిని చూసి నేర్చుకోవాలనిపించే విధంగా వారు రాజకీయం చేస్తుంటే నాకు ఎంతో గర్వంగా ఉంది. ఈరోజు అలా 5 డిప్యూటీ సీఎం లేయడం అన్నది చాలా చాలా శుభ సూచకం. ఎందుకంటే ఇంతవరకు కూడా ఏ ఒక్కరు కూడా ఎస్టీలో, మైనారిటీస్లో ఒక ముఖ్యమంత్రి లేకపోతే ఉప ముఖ్యమంత్రి అయిన చరిత్ర మన ఆంధ్రప్రదేశ్లో లేదు. మొదటిసారి అది ఇస్తున్నప్పుడు ఎంత సంతోషంగా ఉందంటే మాకు చెప్పలేనంత సంతోషం. తర్వాత ఈ విజయమంతా కూడా మా అందరి 151 కూడా ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే కారణం అని మా అందరికీ తెలుసు గనక, వారు మాకు ఇప్పటికే ఎమ్మెల్యే ఇచ్చి మమ్మల్ని గౌరవపరిచారు గనక, వారు ఏది నిర్ణయం తీసుకున్నా కూడా మేమందరం కూడా సంతోషంగా అంగీకరిస్తాము. ముఖ్యంగా నేను నన్ను ఐఏఎస్ విడిచిపెట్టి వచ్చినప్పుడు ఎంపీగా చేసినందుకు, ఈరోజు ఎమ్మెల్యేగా చేసినందుకు, ఎంపీగా చేసినందుకు కృతజ్ఞతతో పార్టీకి విశ్వాసంగా ఉన్నాను. ఇప్పుడు కూడా పార్టీకి విశ్వాసంగా ఉండి నా రుణం పార్టీకి తీర్చుకుంటాను, నన్ను గెలిపించిన ప్రజలను కూడా సేవ చేసిన రుణం తీర్చుకుంటానని చెప్పి తెలియజేస్తున్నా. మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా నా తరపున, నా కుటుంబం తరపున వందనాలు తెలియజేస్తున్నాను. వారు ప్రక్క రాష్ట్రంలో ఒరిస్సా ముఖ్యమంత్రి గారు నవీన్ పట్నాయక్ గారు ఎలా 5 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉండిపోయారో, వీరు కూడా అలా ప్రజాసేవ చేసి మన్నన పొంది అవినీతి లేని రాజకీయం ఇచ్చి 5 సార్లు వీరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఆశీర్వదిస్తున్నాను.